ఉద్యోగుల మేడపై మరోకత్తి ఫిబ్రవరి జీతంపై సస్పెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు అందుతాయో లేదో అన్న సస్పెన్స్ నెలకొంది ఇందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విధించిన నిబంధనలు వివాదాస్పదంగా మారాయి వాటి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్లను నలభై నాలుగు వేల మంది డీడీఓలు కేవలం ఐదు రోజుల్లో పరిశీలించాల్సి ఉంది వాటిలో తప్పప్పులను సవరించి రికవరీలు లెక్కచూసి కొత్త పే స్లిప్పులు సిద్ధం చేసి ఆ మొత్తాలను సస్పెన్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడే ఫిబ్రవరి జీతాలు అందుతాయి ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదులోపు పూర్తి చేయాలి లేకపోతే మార్చిలో సప్లిమెంటరీ బిల్లులు పెట్టే అవకాశం ఉండదని డీడీఓలకు రావత్ ఆదివారం ఆదివారం ఇచ్చిన మెమోలో స్పష్టం చేశారు ఈ ఆదేశాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల ఐఆర్ హెచ్ఆర్ఏ సిసిఏ రికవరీలు విధించి కొత్తగా లెక్కించాలి వీటన్నిటికీ దాదాపు నిలబడుతుందని అలాంటిది ఐదు రోజుల్లో చేయడం ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రతి నెల ఇరవై ఐదవ తేదీలోపు బిల్లు పెట్టడం కుదరకపోతే తర్వాత నెలలో ఐదవ తేదీ నుంచి సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవచ్చు కానీ ఈ నెలలో రావత్ ఈ నిబంధన ఎత్తేశారు అంటే ఐదు రోజుల్లో డీడీఓలు నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది వేతనాల బిల్లుల్లో ఎన్నింటిని సరిచేసి సస్పెన్స్ ఖాతాకు పంపించగలిగితే అంతమందికే మార్చిలో జీతాలు అందుతాయి ప్రభుత్వం మళ్ళీ సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తేనే మిగిలిన వారికి వేతనాలు అందుతాయి ఈ ఆదేశాల ప్రకారం డెడ్లైన్లోగా అంటే ఇరవై ఐదులోగా బిల్లులు పెట్టకపోతే ఆ వేతనాలు ఎప్పుడు అందుతాయో ఇందుకు ఎంత సమయం పడుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులో తమకు కావాల్సిన బిల్లుల చెల్లింపులు చేసుకునేందుకే తమ వేతనాల్లో మెలిక పెట్టిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు సస్పెన్స్ ఖాతా నుంచి జీతాలు రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యోగులంతా జనవరిలో ఉద్యమం చేశారు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పెట్టబోమంటూ ట్రెజరీ ఉద్యోగులు డీడీఓలు సహాయ నిరాకరణ చేశారు దీంతో డిడివోలకు ఉండే వేతనాల అధికారులను డిటిఏ పీఏఓలకు దగలుపరుస్తూ జీవో ఇచ్చారు సిఎఫ్ఎంఎస్ ద్వారా టీసీఎస్ సహాయంతో ఓ ఫార్ములా ప్రకారం పే స్లిప్పులు సిద్ధం చేసి రెగ్యులర్గా ఇచ్చే జీతాల హెడ్ నుంచి కాకుండా కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడే సస్పెన్స్ ఖాతా నుంచి జీతాలు ఇచ్చారు కానీ ఏ ఉద్యోగికి సరైన వేతనం పడలేదు జనవరి నెలకు సంబంధించి పే స్లిప్పులు లేదు ఇప్పుడు డీడీఓలు వాటిని సరిచేసి ఐదు రోజుల్లోగా కొత్తవి రూపొందించాల్సి ఉంది వాస్తవానికి సస్పెన్స్ ఖాతాను వాడొద్దంటూ రాష్ట్రాల ఆర్థిక శాఖలను కా హెచ్చరిస్తూనే ఉంటుంది ఏదైనా రాష్ట్రం సస్పెన్స్ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించడం అంటే నిబంధనలు ఉల్లంఘించినట్లే సస్పెన్స్ ఖాతా వాడిన ప్రతిసారి కాగ్ వివరణ అడుగుతుంది ఈసారి కూడా ప్రభుత్వానికి కాగ్ వివరణ కోరే అవకాశాలున్నాయి జీతాల కోసం సస్పెన్స్ ఖాతా వాడడం వల్ల ఆ ఖాతాలో నిధులు మైనస్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ లోటును పూడ్చడానికి డీడీఓలంతా సరిచేసిన వేతనాల మొత్తాన్ని సస్పెన్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశాలిచ్చారు